విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ తీపి గుర్తులు ఈ కథను రాసిన వారు జీడిగుంట ఉషారాణి ఇక కథలోకి వెళ్దాం హాల్లో నుంచి వినిపిస్తున్న మంత్రాలు ఇంటో జనం మాటలతో కలిసి ఇల్లంతా అదో రకం సందడి కనిపిస్తోంది రాజారావు గారు పోయి ఆ రోజుకి పదకొండు రోజులు ఆఖరి రోజున జరిగే తంతును బ్రాహ్మణులు ఎంతో నిష్టగా శ్రద్ధగా జరిపిస్తున్నారు పెద్ద కొడుకు భార్గవ చిన్న కొడుకు ప్రకాష్లు బ్రాహ్మణులు చెప్పిన విధంగా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా చేస్తున్నారు అప్పుడప్పుడు ముక్కును తుడుచుకుంటున్నాడు ప్రకాష్ తండ్రి లేని లోటు అతన్ని చాలా కదిలిస్తోంది అక్కడే గుమ్మంలో నుంచి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తోంది చిన్న కోడలు హరిణి తండ్రి లాంటి మామగారు పోయి ఈ రోజుకి పదకొండవ రోజు ఒక మనిషి నిష్క్రమణం జీవితాల్లో ఎంత ప్రభావం చూపిస్తోందో ఆ మనుషులను బట్టి ఉంటుందేమో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు పట్టు పంచెతో ఎంతో హడావిడిగా తిరిగేస్తూ అందరినీ తొందరగా పనులు తెమిలేటట్టుగా చేస్తుండేవాడు మామగారు ఈరోజు కూడా ఆయన అలాగే తిరుగుతున్నారేమో బ్రాహ్మణుల్ని కంగారు పెట్టరేం అనగానే ఆమెకి కన్నీళ్లు జలజల రాలేయి ఆమె చప్పున నీళ్లు తుడుచుకొని అత్తగారు ఎక్కడుందో వెతికింది వంటింట్లో వంట వాళ్ళని అజమాయిస్తూ కనిపించింది అన్నపూర్ణ సుభద్ర గారు మినపిండి మెత్తగా కాటుకలా రుబ్బారా మిక్సీలో చేస్తే ఆయనకిష్టం ఉండదు గార్లు దూదుల్లా నోట్లో వేసుకుంటే కరిగిపోవాలంటారు ఆ ఇదిగో వెంకాయమ్మ గారు చిక్కుడుకాయ పులుసు బెల్లం పెట్టి వండండి ముక్కల్లో పులుసు బెల్లం బాగా ఉడికాక పోపులో నుంచి తీసిన ఎండుమిర్చి ముక్కలు బియ్యం పిండితో నలిపి వేయండి అప్పుడు కూర బాగా హత్తుకొని రుచిగా ఉంటుంది అని చెప్పి హాల్లోకి తిరిగి వచ్చిందామిడ భర్త పోయి పదకొండు రోజులకే ఆమిడాలా తిరిగేయటం హడావిడి పడటం వంట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది లోకం పోకడ అని అనుకున్నారు చుట్టాల్లో చాలామందికి అన్నపూర్ణ ప్రవర్తన వింతగానే ఉంది కూతుర్లు ఇదంతా చూస్తూ తల్లి తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అని అనుకున్నారు హరిణికి మాత్రం అత్తగారి పద్ధతి నచ్చటం లేదు అత్త మామల అన్యోన్యత తనకి బాగా తెలుసు పెళ్ళై ఏడేళ్ల నుంచి తను చూస్తూనే ఉంది బ్యాంకులో పనిచేస్తున్న ప్రకాష్ లోన్తో రాజారావు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో మూడు బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు అంటే రావుగారికి ఎంతో మక్కువ అత్తమామలు ఇద్దరికీ తనంటే ఎంత అభిమానమో తనకు తెలియంది కాదు ఉదయం వంట అన్నపూర్ణ చేసిన సాయంత్రం హరిణి చేసేది వేపుడు రావు రావుగారికి ప్రీతి రోజుకో రకం వేపుడు హరిణితో చేయించుకునేవారు తినండి తినండి కొలెస్ట్రాల్ పెరిగితే తెలిసొస్తుంది అనేది అన్నపూర్ణ నవ్వుతూ పోన్లే అత్తయ్య మామయ్య గారికి ఏ చెడు అలవాట్లు లేవు బజ్జీలు పకోడీలు ఎక్కువ తిననే తినరు కొలెస్ట్రాల్ ఏమీ ఉండదులేండి అని మామయ్య గారిని వెనకేసుకొచ్చేది ఇప్పుడేం చేస్తావు అన్నట్టు భార్యవంక నవ్వుతూ చూసేవారు వడల మాట కోడలు మరిచినట్టుంది అవే వెయ్యి బజ్జీల పెట్టు మూతి తిప్పుకుంటూ అనేది అన్నపూర్ణ ఆవిడ అనటం కాదు కానీ గార్లు అలా మోకుట్లో వేస్తుండటం ఏంటి ఇలా పక్కన కూర్చొని ఏంటి రావుగారికి వేడివేడి మినపగార్లు అంటే మహా ఇష్టం తిండి విషయంలో అప్పుడప్పుడు ఇలా వాదించుకుంటూ ఉన్నప్పటికీ ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఒకటే ఒక్క విషయం మీదైనా అభిప్రాయ భేదాలుండేవి కావు సాయంత్రం ఆరు గంటలకల్లా పార్కులకో గుళ్ళకో వెళ్ళి రెండు పాటు తిరిగి వచ్చేవారు వచ్చి స్నానాలు అయ్యాక కోడలు వంట చేస్తుంటే పిల్లలని దగ్గర కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ టీవీలో సీరియల్స్ చూస్తూ గడిపేవారు ప్రకాష్ ఆఫీస్ నుంచి వచ్చి తల్లిదండ్రుల దగ్గర కాసేపు గడిపి తన పనులు చేసుకునేవాడు రాత్రి భోజనం అందరూ ఒకేసారి కూర్చొని చేసేవారు ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ గడిచిపోయిన రోజులవి రావుగారి మరణం ఆ ఇంటి ఆనందాన్ని హరించి వేసింది అత్తగారు ఈ వార్త విన్నాక ఎలా తట్టుకుంటోందనని చాలా భయం ఆదుర్దాతో కంపించిపోయింది హరిణి మూడు నాలుగు రోజులు గడిచాక ఏడుస్తూ స్తబ్దుగా ఉండిపోయిన అన్నపూర్ణ హఠాత్తుగా ఐదవ రోజు నుంచి అందరితో కలివిడిగా మాట్లాడటం మొదలెట్టింది హరిణి ఈ షాక్ నుంచి తేరుకోలేదు తనకి మామగారితో ఏడేళ్ల బంధం మాత్రమే కానీ అత్తయ్యకి నలభై ఏళ్ల సహచర్యం ఆవిడ అంత తొందరగా బాధ నుంచి కోలుకోవటం హరిణి మనసుకు నచ్చ చెప్పుకోలేకపోతోంది తోడి అంది కూడా ఆ ఈ రోజుల్లో అంత మూలకి దాక్కొని ఎవరుంటున్నారులేద్దు నయమే కదూ ఆవిడ అలా ఏడుస్తూ కూర్చుంటే మనకి మాత్రం తోస్తుందా కొడుకులు తట్టుకునేవారా అని తేల్చేసింది ఆమెకి అత్తమామలతో చుట్టం చూపుగా ఉండే సంబంధమే రాజారావు గారు సొంత ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళినా రెండు రోజులే తిరిగి వచ్చేవారు పాటు అన్నపూర్ణ కూడా తోడి కోడలు అలా తేల్చేశాక ఆడపడుచులిద్దరూ తల్లి అంత తొందరగా కోలుకొని నలుగురిలోకి వచ్చి పడటంతో ఎంతో సంతోషించినట్టుగా కనపడటంతో తనే విపరీతంగా ఆలోచిస్తుందేమో అనిపించింది హరినికి కానీ ప్రాణసామానుడైన భర్త మరణాన్ని అంత తేలికగా తీసుకోవటం ఆమెకు నచ్చలేదు పన్నెండవ రోజు బంధువులందరూ వెళ్ళిపోయారు పదమూడవ రోజు కూతుర్లిద్దరూ పరమాన్నం తిని బయలుదేరుతూ తల్లిని తమతో వచ్చి కొన్నాళ్ళు ఉండి వెలసిందని అడిగారు సంవత్సరికాలు అయ్యేలోగా వస్తానని ఇప్పుడు ఎక్కడికి రాలేనని నిక్కచ్చిగా చెప్పింది అన్నపూర్ణ ప్రకాష్కి కూడా తల్లి కొంతకాలం తిరిగి వస్తే బాగుండనిపించింది అన్నగారి వంక చూశాడు ఏమంటావన్నట్టు అమ్మ చెప్పింది నిజమేరా ప్రకాష్ ఆవిడకి నీ దగ్గర ఈ ఇంట్లోనే నిశ్చింతగా ఉంటుంది ఆమెడ ఇష్టప్రకారమే చేద్దాం మాతో పాటు చెన్నై వచ్చినా ఆమెడ ఉండలేదు నీకు డబ్బు ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అన్నాడు తమ్ముడి భుజంపై అనూనయంగా చెయ్యివేసి ప్రకాష్ మౌనంగా ఉండిపోయాడు నిజానికి తండ్రి పోగానే తల్లిని పంపించి వెయ్యాలనే దుర్బుద్ధి లేదతనికి తండ్రి తిరుగాడిన పరిసరాలు తల్లిని బాధిస్తాయేమో కొంతకాలం వాటిని దూరంగా ఉంటే తొందరగా కోలుకుంటుందని అనుకున్నాడు తల్లికిష్టం లేని పనిచేసే ఉద్దేశమే లేదా తనికి అందరూ ఎక్కడ వాళ్ళక్కడికి అక్కడికి వెళ్ళిపోయారు పద్నాలుగో రోజు కూడా ఇంట్లో ఉండదలుచుకున్న ప్రకాష్ దగ్గరకు వచ్చింది అన్నపూర్ణ చిన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోనాన్న లీవులు ఎందుకు వేస్ట్ చేసుకోవటం నువ్వు మళ్ళీ మామూలు రొటీన్లోకి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది టిఫిన్ తయారైపోయింది త్వరగా స్నానం చేసి బయలుదేరు అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయిందామిడ తల్లి మాటలకు ఎదురు చెప్పి అలవాటే లేని ప్రకాష్ తయారయ్యాడు సాయంత్రం రోజుకన్నా తొందరగా వచ్చేశాడు ప్రకాష్ నిజానికి అతను ఆఫీసులో ఉండలేకపోయాడు అనుక్షణం తండ్రే గుర్తుకొస్తున్నాడు ఆరోగ్యంగా హాయిగా తిరుగుతూనే హార్ట్ ఫెయిల్ అయి హఠాత్తుగా ప్రాణం పోయింది ఎవరు ఊహించని ఎదురుచూడని షాక్ షాకిది నిజంగా బేలా అయిన అతను తట్టుకోలేకపోయాడు తను బాధపడుతూ కూర్చుంటే తల్లి మరింత దుఃఖపడుతుందని లేని గాంభీర్యాన్ని తెచ్చుకొని తిరుగుతున్నాడు సాయంత్రం అతను రావటం చూసిన అన్నపూర్ణ చదువుకుంటున్న పిల్లల దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఏం చేస్తున్నారా రండి చిన్ని కృష్ణలీలలు చూస్తాము అంటూ హుషారుగా వాళ్ళని దగ్గరకు తీసుకొని అవి ఎన్నిసార్లు విన్నా కానీ పిల్లలకు ఆనందమే బామ్మ దగ్గరకు చేరారు ప్రకాష్ లోపలికొచ్చేసరికి తల్లి పిల్లలతో చేతులూపుకుంటూ కథ చెబుతోంది అతనికి ఎంతో హాయిగా రిలీఫ్గా అనిపించింది అతను చప్పుడు చేయకుండా వంటింట్లోకి నడిచాడు కత్తిపేట ముందు వేసుకొని బెండకాయలు తరుగుతోంది హరిణి ఆమె కళ్ళ వెంబడి నీళ్లు భర్తని చూసి కళ్ళు తుడుచుకుంది అదేంటి ఉల్లిపాయలు తరగకుండానే ఆ కన్నీళ్ళేమిటి అన్నాడతను ప్రక్కన కూర్చుంటూ ఆశ్చర్యంగా మామయ్య గారికి బెండకాయ వేపుడంటే చాలా ఇష్టం నా వాటాకే పావు కేజీ వేయించమ్మా అని అనేవారు ఈరోజు అత్తయ్య ఇవే చేయమని చెప్పారు అత్తయ్య అంత తొందరగా పిల్లలతో కలిసిపోయి ఎలా మాట్లాడుతుందో చూశారా అమ్మ దిగులుగా ఉందని పరిగెత్తుకొచ్చారు మీరు ఆమెడ ప్రవర్తన విడ్డూరంగా ఉందండి నాకే మామగారి జ్ఞాపకాలు ఇంత బాధ కలిగిస్తున్నాయే ఆమెడ అంత తొందరగా ఎలా మర్చిపోయింది అంది వణుకుతున్న గొంతుతో ఆమె గొంతులో కొంత ఉక్రోషం కూడా ధ్వనించింది ఆవిడ ప్రవర్తనకి దుగులు పడుతున్న వారిని ఆశ్చర్యంగా అడిగాడు కాదండి రోజు ఈ సమయాన్ని ఇద్దరు గుళ్ళకి పార్కులకి వెళ్ళేవారు రెండు గంటలు సరదాగా తిరిగి వచ్చేవారు అవన్నీ గుర్తుకు రావటం లేదా ఆమెడికి ఎంత అన్యోన్యంగా ఉండేవారిద్దరూ ప్రాణ సమానుడైన భర్త పోయి పదిహేను రోజులు కాలేదు కొన్నాళ్ళు అయినట్టుగా ఉంది ఆమె ప్రవర్తన అంటుండగానే ఏడుపొచ్చేసింది హరిణికి ఎయ్ ఏంటి పిచ్చి పని ముందు కళ్ళు తుడుచుకో అంటూనే అతను కూడా ఒక్కసారిగా ఏడ్చేశాడు ఉదయం నుంచి గుండెలో దాచుకున్న బాధంతా కన్నీటి రూపంలో బయటకొచ్చేసింది అతనే ముందు తేరుకొని హరిణి లే లేచి ముఖం కడుక్కొని నాకు అమ్మకి కాఫీ తీసుకురా అమ్మ చూస్తే బాధపడుతుంది అని గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అత్తగారు ఏం చేస్తుందో అని కళ్ళు గట్టిగా తుడుచుకొని ఆమెడ పెరట్లో ఉండటం చూసి దగ్గరికెళ్ళింది అక్కడే వేసిన మంచంపై కూర్చొని ఆమెడ వెక్కి వెక్కి గుండెలు పగిలేలా ఏడుస్తుంది అత్తయ్య అంటూ ఆమెడ దగ్గరికి పరిగెత్తి ఒల్లోకి తీసుకుంది హరిణి హరిణి అనుకోకుండా మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్నానమ్మా నేను బాధపడటం లేదనే కదా నీ దిగులు ఆయన పోయినప్పటి నుంచి రాత్రిళ్ళు ఎంత గుండె పగిలేలా ఏడుస్తున్నానో ఆ దేవుడికే తెలుసు ప్రకాశోదయం చాలా సున్నితం వాడికి నేనన్నా వాళ్ళ నాన్న అన్న పంచ ప్రాణాలు నీకు తెలియంది కాదు తండ్రి అలా హఠాత్తుగా పోవటం వాడు తట్టుకోలేకపోతున్నాడు ఆ కళ్ళు ఎంత బేలగా దిగులుతో కూడుకున్నట్టుగా లేవు వాడి హుషారు అన్ని మాయమైపోయాయి నేను అలా దిగులుగానే ఏడుస్తూ కూర్చుంటే వాడు పిచ్చివాడైపోతాడు హరిణి వాడికి భార్య పిల్లలు సంసారం ఉద్యోగం ఉన్నాయి ఎంతో భవిష్యత్తు ఉంది నేను ధైర్యంగా ఉంటేనే వాడు తొందరగా కోలుకుంటాడు పోయిన వాళ్ళు తిరిగి రారు ఆత్రేయ గారు అన్నట్టు వారు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలే మనకు తీపి గుర్తులు మా మామగారు వదిలి వెళ్ళిన ఈ ఇల్లు పరిసరాలు నాతో గడిపిన ప్రతి నిమిషం నాకు మధుర స్మృతుల హరిని వాటితోనే నేను కాలం గడపగలను అలా అని ఆయనకి చివరి క్షణాల్లో మాట ఇచ్చాను ఆయన మరణం నన్ను కొంగదీసిన ప్రకాష్ వాడి కుటుంబం నాకు కావాలి అందుకే దుఃఖాన్ని అణుచుకొని బ్రతుకుతున్నానమ్మా అంది హరిణిని దగ్గరకు తీసుకుంటూ రెండు చేతులు జోడించి అత్తగారికి నమస్కరించింది హరిణి ఆమె ఆమెడికి మేనకోడలు కూడా నన్ను క్షమించు అత్తయ్య కొండంత బాధని పిడికడంత గుండెలో దాచుకొని మేరు పర్వతంలా గడుపుతున్నావు మరి నేను ఉన్న కాస్త బాధను ఆయన దగ్గర ప్రవర్తించి ఆయన్ని మరింత బాధ పెట్టాను నేను ఎంత తప్పుగా ఆలోచించానో తెలిసింది అత్తయ్య నన్ను క్షమించు కాళ్ళపై పడిపోయింది హరిణి పిచ్చిదాన లే లే వాడు వచ్చి వింటే బాగుండదు బెండకాయలు నేను తరుగుతాను కానీ నువ్వు కాఫీ కలుపు పద పద ఇద్దరు వంటింట్లోకి నడిచారు బాత్రూమ్ నుంచి వచ్చిన ప్రకాష్కి అత్తా కోడలిద్దరూ మాట్లాడుకుంటూ పనిచేసుకోవటం గమనించి కన్నీళ్లతో కడుపులో బాధంతా దిగిపోవటంతో ఎంతో రిలీఫ్గా హాల్లోకి నడిచాడు ఇలా తీపి గుర్తులు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జీడిగుంట ఉషారాణి ఇలా మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ అయితే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్